మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇవాటతో మూడేళ్లు ముగిసింది. సో ఈ మూడేళ్లను మీ ఒకసారి వాళ్ళు సమీక్షించుకుంటారో లేదో మనకు తెలియదు, కానీ మిమ్మల్ని సమీక్షించమంటే లేదా మిమ్మల్ని విశ్లేషించమంటే ఏమని చెప్తారు? వెంకటకృష్ణ, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. దుర్యోధన దుశ్శాసన పాలన ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం వెళ్తుందని చెప్తానే. దుర్యోధనుడు ఎందుకంటే తన సొంత కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా పురాణాల్లో ఆయన చేసిన వ్యవహారాలని ఒకసారి చెప్తే రేపు తెల్లారో చెప్పుకోవచ్చు. అదొకటి. దుశ్శాసన పర్వాలు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా మహిళల పట్ల జరుగుతుందో. ఇది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కింది ఏంటన్నా? నాకు ఇప్పుడే ఏబిఎన్ న్యూస్ చూస్తా, ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక అతను ఎస్ఎంఎస్ చేశాడు, అనా మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేసాము, అప్పుడు మాకు నమ్మకం వచ్చింది, ఆయన తిరిగాడు, ఏదో పాపం పాదయాత్ర చేశాడు, మమ్మల్ని నమ్మించాడు, కానీ ఈ రోజు ఎందుకు ఓటేసామని అనుకున్నాము. దేంతో పోల్చాడు తెలుసానా? పురాణాల్లో భస్మాసుర హస్తం ఉంది చూడండి, భస్మాసుడు మొత్తం హస్తం పెట్టుకుంటా పోతున్నాడు, అందరి తల మీద అందరు భస్మ అయిపోతున్నాడు. లాస్ట్ లో ఇంకా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరుగుతుందో ఆయన అర్థం చేసుకోండి అని చెప్పి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక అతను పంపించాడంటే ప్రజలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన మీద ఎవరితో పోలుస్తున్నారో ఒకసారి దయచేసి ఇప్పటికైనా సరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా. ఏబిఎన్ ద్వారా మీ ఛానల్ కూడా చూసే పరిస్థితి లేదు. వాళ్ళు ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం గానీ ప్రజాప్రతినిధుల్ని నేను ఎక్కడ చూడలేదు భారతదేశంలో. చూసేదే ఈ ఛానల్ అక్కడ రానివ్వట్లేదు. జనం ఇదే చూస్తున్నారు, వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళ ఇళ్లలో. జనాలు ఎక్కువ చూస్తున్నది మీదే, వాళ్ళు చూడరేమో అని. వాళ్ళు కూడా ఇదే చూస్తారు, సీఎం ఆఫీస్ లో గానీ, సీఎం రెసిడెన్స్ లో గానీ, వైసీపీ మినిస్టర్స్ గానీ ఇదే చూస్తారు. చూస్తే సంతోషం, ఎందుకంటే అట్లీస్ట్ కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారో వాళ్ళకి వెళ్తోంది మెసేజ్ చెప్పండి. ఖచ్చితంగా ఈ రోజు ప్రజలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో రాక్షస రాజ్యం వెళుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు ఏపీ స్టాండ్స్ ఫర్ అప్పులు, అరాచకము, అవినీతి అని. అక్రమ కేసులు కూడా కలపండి అన్నారు దాంట్లో. అక్రమ కేసులు కూడా ఇట్లా చెప్పుకుంటే పోతే మనం ఒక 100 రాయచ్చు. ఏకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక 100 రాసుకోవచ్చు. వీళ్ళకి సొంత మనుషులకేమో కేసులే ఉండవు. సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే కూడా, ప్రభుత్వ విధానాల మీద ట్వీట్ చేస్తూ కూడా 200-300 కిలోమీటర్ ప్రయాణం చేసి అరెస్ట్ చేసే ఘనత ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అధ్వానంగా పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. నేను మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా పోలీస్ అధికారుల్ని దయచేసి నేను కోరుకుంటున్నా, మీరు సహచరులు, ప్రభుత్వానికి సహచరులుగా ఉండండి, అనుచరులుగా మారద్దండి. ఈరోజు ప్రజలు అదే భావిస్తున్నారు. పూర్తిగా ఎఫ్ఐఆర్ డిక్టేట్ చేసేది కూడా ఈరోజు వాళ్ళే అన్నా. గోరంట్లో జరిగినటువంటి సంఘటన దీనికి ఉదాహరణ. నేను వెళ్ళాను గోరంట్లకి, బాధితులు మా అమ్మాయి మీద మానభంగం జరిగింది అని చెప్పి కేసు ఫైల్ చేస్తే అది కాదని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా డీఎస్పీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఆయనే ఆయన పాటికి ఆయన మొత్తం చెప్తాడు. మళ్ళా మిగతా భారతీయ జనతా పార్టీ మిగతా అందరూ గొడవ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు మారుస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు చెప్పింది సంతోషం, ఒకవేళ అందరు కానీ దీన్ని చూస్తే ఇప్పటికైనా 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు అయినా సరే ప్రజల కోసం పనిచేయండి అయ్యా. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చింది, ఓటేసింది, ప్రజలు బాగుండాలని చెప్పి, రాష్ట్రం బాగుండాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని చెప్పి, సీమాంధ్ర స్వర్ణాంధ అవుతుంది అని చెప్పి అందరు భావించారు. ఈ రోజు సీమాంధ్రలో ఒక్క అభివృద్ధి అన్న ఉందన్నా? ఒక్క అభివృద్ధి ఉందా చెప్పండి? మొత్తం కేంద్రం నుంచి వస్తున్న నిధుల్ని దారి మళ్లించి పేరు మార్చి ఈయన స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులు కూడా దారి మళ్లించారనా? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన నిధులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఈరోజు కేంద్రం అనేక పర్యాలు వాన్ చేసినా సరే వీళ్ళు ఇష్టానుసారంగా అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇది అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు ఎంత తెలుసానా? దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. 8 లక్షల కోట్లు అంటే ఒక్కొక్క వ్యక్తి మీద 180,000 నుంచి 190,000 వరకు అప్పు పెట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఏం సాధించారని చెప్పండి? ఈ 3 సంవత్సరాల కాలంలో ఎవరు మాట్లాడినా వారిని బెదిరించే పనే. విధ్వంసంతో మొదలైనటువంటి ఈ ప్రభుత్వ పరిపాలన ప్రజావేదిక తో విధ్వంసంతో మొదలైంది. ఆయన మొదటి అడుగే అక్కడేశాడు. ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సరే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందా? ఈరోజు దావోస్ వెళ్ళారన్న వారు, ముఖ్యమంత్రి గారు దావోస్కి వెళ్ళారు కదా, రేపు ఎల్లుండి వస్తున్నారు కదా. ఒక దోసకాయ ఫ్యాక్టరీ అన్నా తీసుకుని వచ్చారా చెప్పమని చెప్పండి. చిన్న యూనిట్,
దోసకాయ అంటే మా సైడ్ రాయలసీమలో దోసకాయలు ఉంటాయన్న, దాన్ని దాని ఏమంటారు మీకు కూడా తెలంగాణలో కూడా బాగా దొరుకుతాయి దోసకాయలు అంటారు దాన్ని. దోసకాయ ఫ్యాక్టరీ ఎన్న తెచ్చి పుచ్చకాయ కదా ఇంకోటి ఆ ఫ్యాక్టరీ అన్న తెచ్చారని మీ ద్వారా నేను అడుగుతున్నా. దాదాపు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ వేసుకొని వెళ్ళి మన ఈ రోజు ఈ ప్రభుత్వం దేని ఖర్చు పెడుతుంది తెలుసా వెంకటకృష్ణ? ఆయన పథకాలని పెద్ద పెద్ద దానిమంటారు పేపర్ యాడ్స్ కి ఇలా ఈయన కావాల్సిన విధంగా ఖర్చు పెట్టుకునే దానికి తప్ప ప్రజల కోసం ఎక్కడైనా ఖర్చు పెడుతున్నారా? ప్రజా అవసరాల కోసం ఎక్కడైనా ఖర్చు పెడుతున్నారా? ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా గుర్తు పెట్టుకున్నారా? తాడేపల్లి ప్యాలెస్ వదిలి ఈ మధ్య కాలంలో వారు ప్రజల మధ్యలోకి వచ్చారా? ప్రజల మధ్యలోకి రావాలంటే 2000 మంది పోలీసులు బందోబస్తు ఇంటి ముందు తరా. ఇంటి ముందు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఆ గ్రామ వారు వెళ్ళి ప్రయాణం చేసే మార్గాల్లో పోలీసులు నిలుచుకొని భద్రత ఇస్తున్నారు. ఎక్కడన్నా ఏ ఒక్కటైనా సరే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఇంత భద్రతతో ప్రజల భద్రత గాలి కుదిలేశారు. మొత్తం పోలీసు భద్రత అంతా ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నారు. మొన్న సాక్షాత్ ఎమ్మెల్సీ ఒక పాపం వాళ్ళ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ, అతని మీద ఏమి లేదు, అది కేసు ఏదో పెద్దది అవుతుందని చెప్పి దాన్ని దారి మళ్ళించే ప్రయత్నం. మీరు గమనించారా రాష్ట్రంలో ఏదన్నా పెద్ద సంఘటన జరిగితే ఇమీడియట్ గా దానికి ప్యారలల్ గా ఇంకో సంఘటన జరుగుతోంది. మీరు వరుసగా 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఒకసారి పరిశీలించండి, ఏదన్నా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదన్నా సంఘటన జరిగితే దానికి ప్యారలల్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఏదన్నా వస్తుంది ఆందోళన అంటే దాన్ని మసిపూర్చి మారేడుకాయ అంటారు. చూడండి ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుపోతోంది. ప్రజలు చాలా విసిగిపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్, కావాలి జగన్ అనుకున్న ప్రజలు మాకు వద్దు ఈ జగన్, మాకు వద్దు ఈ జగన్ పరిపాలన అని చెప్పి ప్రజలు చీదరించుకుంటున్నారు. ఫ్యాన్ చూస్తేనే భయపడుతున్నారు. ఫ్యాన్ ఎండాకాలంలో ఫ్యాన్లు కూడా వేసుకోలేని పరిస్థితి, ఎందుకంటే ఓటు వేసిన పాపైన గుర్తును చూస్తేనే భయపడిపోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన ఏ విధంగా ఉందో దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. మీ ద్వారా నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా, దయచేసి ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి గారు మీరు 5 కోట్ల మందికి కస్టోడియన్, ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు పెద్ద, మీరు ఒక వర్గాన్ని మాత్రం దగ్గర చేర్చుకుంటూ మిగతా వాళ్ళందరినీ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తే ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో ప్రజలు గట్టిగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని